नमस्ते वेलकम टू तेलुगु न्यूज़ नेनु गोपीकृष्ण मन तो जड्ज रामकृष्ण गारु जॉइन अवुतुन्नारु रामकृष्ण गारु नमस्ते अंडी नमस्कार गोपी गारु नमस्ते रामकृष्ण गारु मूडु विषयालु ओकटी చంద్రబాబు తన భద్రతకి ముప్పు ఉంది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ అందుకు సంబంధించి ఏమేమి ఆయన గుర్తించారో ఆ విషయాలన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తూ మూడు పేజీల లేఖని ఏసీబీ జడ్జికి లెటర్ రూపంలో ఆయన రాశారు అధికారికంగా. రెండు, ఆయన హెల్త్ పరంగా వచ్చినటువంటి అనారోగ్య సమస్యల గ్రౌండ్స్లో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆయన వేసిన పిటిషన్, ఆయన లాయర్లు వేసిన పిటిషన్ని నాట్ బిఫోర్ మీ అని జడ్జి వ్యాఖ్యానించడం రెండు. మూడోది, నిన్న ఈ సామాజిక సాధికార యాత్రలో ఎంపీ గోరంట్ల మాధవ్ చంద్రబాబు చస్తాడు అని వ్యాఖ్యానించడం, ఇవి మూడు కలిపి మాట్లాడుకోవాలా లేకపోతే విడివిడిగా ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకోవాలా? ఫస్ట్ మీరు చంద్రబాబు లేఖ రాయడని ఎట్లా చూస్తున్నారు అసలు? గోపి గారు, ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏసీబీ జడ్జి గారికి రాసినటువంటి ఉత్తరం, అది కూడా జైలు అధికారుల ద్వారా కోర్టుకు చేరడం, ఆ విషయాలు బయటకు రావడం చూస్తుంటే ఒకంత ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం కలుగుతోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన నాటి నుంచి ఆయన భద్రత పట్ల చాలా అనుమానాలు ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈరోజు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఆ విషయాన్ని ప్రస్తావించడం ఒక ఇంత ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ లెటర్లో ఏదైతే ఉందో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఆయనకు తెలిసిన విషయాలను ప్రస్తావన చేశాడు. ఆయనకు తెలియని విషయాలు ఇంకెన్ని జరుగుతున్నాయో రాజమండ్రి సెంట్రల్ జైల్లో అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఆందోళనకరణమైనటువంటి అంశం ఏమిటంటే, పెన్ కెమెరాతో కొంతమంది వ్యక్తులు నా బ్యారెక్ చుట్టూ సంచారం చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అక్కడ సుమారుగా 770 మందికి పైగా ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే గంజాయి లాంటి మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినటువంటి నటోరియస్ క్రిమినల్స్ ఉండడం, అదేవిధంగా డ్రోన్స్ అకారణంగా చక్కర్లు కొట్టడం, ఇవన్నీ గమనిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు భద్రత పట్ల జైలు అధికారులు చాలా ఉదాసీనంగా ఉన్నారా, తమ యొక్క విద్యుక్ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారా లేదన్నటువంటి అనుమానం కలుగుతోంది. అంటే ఆయన ఎట్లా ఫీల్ అయ్యి జడ్జికి లేఖ రాశాడు అనుకోవచ్చు జడ్జి గారు? గోపి గారు మరోసారి చెప్పండి. ఆయన ఎలా ఫీల్ అయ్యి దీన్ని జడ్జికి లేఖ రాయాల్సి వచ్చింది అనుకుంటున్నారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు, అతనికి సంబంధించినటువంటి అన్ని భద్రతలు కూడా జడ్జి గారికి అనుసరణలోనే జరగవలసినటువంటి అవకాశం ఉంటుంది. అవును కదా, జడ్జి గారికి మాత్రమే ఇటువంటి విషయాలన్నీ కూడా మనం చెప్పుకోవాలి, జడ్జి గారి ద్వారానే ఆ సమస్యలన్నీ పరిష్కరించబడాలి, కానీ జైలు అధికారులకు చెప్పి కూడా ప్రయోజనం ఉండదనే ఒక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా జడ్జి గారికి లెటర్ రాశారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు జడ్జి గారు ఒకవేళ చర్యలు తీసుకుంటే దాని మీద ఏదైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా జడ్జి గారికి? జడ్జి గారు తలుసుకుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు, వీలైతే ఆ సెంట్రల్ జైలును స్వయంగా కూడా జడ్జి గారు పరిశీలించవచ్చు, అక్కడ జరిగినటువంటి లోపాట్లపైన తను నివేదిక ద్వారా జైలు శాఖ అధికారులను అప్రమత్తం చేయొచ్చు. ఎవరైతే ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి జైలు అధికారుల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, కానీ జడ్జి గారు ఆ విధంగా స్పందిస్తారా లేదని వేచి చూడాలి గోపి గారు. అంటే జైలు అక్కడ కాకుండా, రాజమండ్రి కాకుండా ఇంతకు ముందు హౌస్ రిమాండ్కి ఇవ్వమని అడిగినట్లుగా అట్లేమన్నా ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? చంద్రబాబు లాయర్లు అడిగారు కదా. అంటే ఇక్కడ హౌస్ రిమాండ్ అన్నది ఒక రకంగా కష్టతరమైనటువంటి రిక్వెస్ట్ అవుతుంది. హౌస్ రిమాండ్ అనే పదము ఎక్కువగా ప్రచారంలో లేదు కాబట్టి హౌస్ రిమాండ్ ఇవ్వడము
కుదరదని నేను భావిస్తున్నా. ఎందుకంటే రెండు ఒకటే అవుతాయి, కానీ ఇక్కడ బెయిల్ గ్రాంట్ చేసేటప్పుడు కూడా అనేకమైనటువంటి షరతులు విధించి ముద్దాయిలకు బెయిల్ ఇస్తాది కోర్టు. ఇప్పుడు హౌస్ రిమాండ్ లో కూడా అటువంటి నిబంధనలతోనే హౌస్ రిమాండ్ లో పెట్టడం అంటే ఒక రకంగా అది ఎవరి భద్రత కింద వస్తుంది, ఎవరు భద్రత కల్పించాలి? ఒకవేళ హౌస్ లోనే ఏదైనా జరగరాని జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి అనేటువంటి టెక్నికల్ ఇష్యూస్ చాలా రైజ్ అవుతాయి. కాబట్టి హౌస్ రిమాండ్ అనే పదాన్ని వాడకపోవడమే మంచిది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే చంద్రబాబు నాయుడు ఇంటికే వెళ్ళి చంద్రబాబు నాయుడిని అంతమొందించగల సమర్థుడు కాబట్టి అసలు హౌస్ రిమాండ్ అనే పదాన్ని కూడా మనము వాడకపోవడమే మంచిది. జుడిషియల్ రిమాండ్ లో ఉండి జుడిషియల్ రిమాండ్ ద్వారానే తను ఏ నేరము చేయలేదని, ఇదంతా జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా అవినీతి అధికారుల అండదండలతో కక్ష తీర్చుకున్నాడని ప్రజలకు తెలియజేయడమే ఒక్కటే మార్గము, కానీ చంద్రబాబు నాయుడు గారిని హౌస్ రిమాండ్ లో ఉంచండి అని రిక్వెస్ట్ చేయడం కూడా సహేతుకమైనటువంటి ఒక ప్రార్థన అయితే కాదని నేను భావిస్తున్నాను. గోపి గారు, చంద్రబాబు రాసిన లెటర్ లో, జడ్జి గారు మీరు చూసే ఉంటారు, చంద్రబాబు గారు రాసిన లెటర్ లో ఆందోళనకరమైన అంశం ఏమని మనం చెప్పుకోవచ్చు? ఒకటే ఉంది గోపి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ బ్యారక్ ఉందో దాని ముందరకి గంజాయి పట్లాలు విసిరివేస్తున్నారన్నది ఒకటి బలమైనటువంటి ఒక అనుమానం. ఎందుకంటే ఆ గంజాయి పొట్లమే కాకుండా అందులో ఏ ఆర్టీఎక్స్ లేకపోతే ఏ నాటు బాంబో లేకపోతే ఏ విధమైనటువంటి ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ పెట్టి విసిరివేసినా కూడా ఏమైపోవాలి అంటే జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు యొక్క భద్రతలో డొల్లతనం ఇక్కడ బయటపడుతుంది. దోషకరమేయడం ఏంటండి విచిత్రంగా జైలు పరిసర ప్రాంతాల్లో ఎవరు పర్మిషన్ తో చేస్తున్నారు ఇవన్నీ? అంటే గంజాయి విసరగలిగిన వాళ్ళు, డ్రోన్స్ ఎగరవేయగలిగిన వాళ్ళు రేపొద్దున ఏ ప్రమాదకరమైనటువంటి నాటు బాంబునో, ప్రమాదకరమైనటువంటి బాంబులనో, ప్రమాదకరమైనటువంటి విష వాయువులనో కూడా పంపించగలరు కదా ఈ విధంగా. ఇది ఆయన భద్రతకు ముప్పు కాదా? దీని గురించి పట్టించుకోకపోవడం ఏంటి? జైలు అధికారి ఇంతవరకు ఎటువంటి నివేదిక బయట పెట్టలేదు. వాళ్ళు ఒప్పుకుంటున్నారు, డ్రోన్స్ ఎగిరాయని ఒప్పుకుంటున్నారు, గంజాయి పట్టుబడిని ఒప్పుకుంటున్నారు. మరి అటువంటిప్పుడు చర్యలేవి? ఒక వివిఐపి ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఇటువంటి పనులు జరుగుతూ ఉన్నాయంటే ఇంకా ఆయన భద్రత పట్ల అనుమానం ఉన్నట్లే కదా. అదీకాక ఈరోజు గోరంట్ల మాధవ్ హిందూ వస్తారు, అక్కడికి వెళ్దాం రామకృష్ణ గారు, అక్కడికి వెళ్దాం. అయితే దీన్ని కోర్టులు సుమోటోగా తీసుకోవటం అనేది ఏమన్నా ఉపయోగించవచ్చా? ఇక్కడ చంద్రబాబు భద్రత విషయంలో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని, తర్వాత ఆయన ఉటంకించిన అంశాల్లో ఆల్రెడీ కొంతమంది తీవ్రవాదుల అంశం కూడా ప్రస్తావించారు ఆయన, ఈ అంశాలన్నీ లేవనెత్తారు కాబట్టి సుమోటోగా అనే అంశాన్ని ఏమన్నా ప్రస్తావించవచ్చా? మనం సుమోటోతో తీసుకున్న అధికారం ఉంది గోపి గారు. నేను జడ్జిగా చేసినటువంటి రాయచోటులో ఒక రిమాండ్ ఖైదీ కోమాలోకి వెళ్ళిపోయారని నాకు తెలిసిన వెంటనే నేను ఇమ్మీడియట్ గా ఆ జైలుకు విజిట్ చేసి అతని పరిస్థితిని ఎంక్వైరీ చేసి డాక్టర్లను అందరినీ పిలిపించి అతనికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పించి ఆ విధంగా నేను యాక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నా కస్టడీలో ఉన్నటువంటి ఒక ముద్దాయికి ఎటువంటి ప్రాణహాని కలిగినా అది నా బాధ్యత. సంబంధం అనేటువంటి అన్ని విషయాల్లోనూ మేము జాగ్రత్త తీసుకోవాలి. ఆ విధంగా వ్యవహరించేటువంటి జడ్జి గారు గాని ఉంటే తప్పకుండా ఇంత సీరియస్ కేసులో ఆమె ఒక్కసారైనా రాజమండ్రి సెంట్రల్ జైలు విజిట్ చేసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని నోటిఫై చేసిండేది. ఎవరు? ఏసీబీ జడ్జి హిమబీత్ గారు. కానీ అటువంటి జరుగుతాయని ఆశించడానికి లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు హెల్త్ కండిషన్ గ్రౌండ్స్ లో బెయిల్ అడిగితే కూడా
నాట్ బిఫోర్ మీ అంటూ ఒక రోజు తర్వాత నాట్ బిఫోర్ మీ అనేటువంటి ఒక ప్రకటన చేసి పక్కకి వెళ్ళిపోయారంటే ఎట్లా అర్థం చేసుకోవాలనేది కూడా ఇంకొక ప్రశ్న ఉదయిస్తుంది జడ్జ్ గారు. ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ముఖ్యమంత్రి మాట వినేటువంటి న్యాయమూర్తులు ప్రధానమంత్రి మాట వినేటువంటి న్యాయమూర్తులు ఉన్నత న్యాయస్థానాల్లో పని చేస్తున్నారు అన్నది ప్రజలకు అర్థమైంది. ఇంకా న్యాయం కోసం పోరాటం చేయాలి ఒకరు పోతే ఈ రోజు కాకపోతే రేపైనా న్యాయం దొరకపోతుందా ఒక ఒక జడ్జి కాకపోతే మరో జడ్జి అయినా నాకు న్యాయం చేయకపోతాడా అన్నటువంటి ఒక ఆశతో ఒక మనము వేచి చూడాలే కానీ ఆయన నాట్ బిఫోర్ మీ అన్నాడు ఆయనకు అధికారం ఉంది అన్నాడు మరి నాట్ బిఫోర్ మీ అని అన్ని కేసుల్లో చెప్పాలి కదా జడ్జి గారు చెప్పడానికి ఆయనకున్నటువంటి కారణాలు ఏంటి అతను ఎవరికి అమ్ముడిపోయాడు నాట్ బిఫోర్ మీ అని చెప్పడానికి నేను అడుగుతాను ఎవరికైనా అమ్ముడిపోతే కదా నాట్ బిఫోర్ మీ అని ఎవరైనా మాట్లాడతారు దమ్మున్న జడ్జి ఎవరైనా సరే ఏ కేసు తన ముందుకు వచ్చినా సరే తనకు ఏముంది చట్టంలో తనకు ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు చేకూర్చే కేసులను జడ్జెస్ తను టేక్ ఓవర్ చేయకూడదు ఈ కండిషన్స్ లో నాట్ బిఫోర్ మీ వర్తిస్తుంది. ఓకే వర్తిస్తుంది తన బంధువులు గాని తన స్నేహితులు గాని ఎవరైనా ఆ కేసులో ఉన్నట్లయితే ఆ కేసులో నాట్ బిఫోర్ మీ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఈ జడ్జి గారికి చంద్రబాబు నాయుడు గారు బంధువా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే స్నేహితుడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఏదైనా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలో ఇతను ఉన్నాడా హెరిటైజ్ కంపెనీలు ఇతను ఏమైనా డైరెక్టరా లేకపోతే ఇంకో దాంట్లో ఏమైనా డైరెక్టరా లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనా లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఇదివరకు పనిచేసినటువంటి వ్యక్తి ఇటువంటివన్నీ ఉన్నప్పుడు నాట్ బిఫోర్ మీ అని చెప్పడంలో ఒక అర్థం ఉంది కానీ ఏ ఏ కారణాలతోనో కావాలని 2 రోజులు 3 రోజులు డిలే చేయాలనే దురుద్దేశంతో నాట్ బిఫోర్ మీ అని చెప్పడం అన్నది న్యాయ సూత్రాలకు విరుద్ధము. ఇప్పుడు ఇప్పుడు చెప్పిన నాట్ బిఫోర్ మీ ఇప్పుడు చెప్పిన నాట్ బిఫోర్ మీ ఎట్లా అనిపిస్తుంది మీకు? మరి ఆయన ఇచ్చిన వివరాలు ఇంతవరకు నా ముందుకు రాలేదు గోపి గారు. రేపు ఒకవేళ ఏదైనా ఆయన ఎందుకు నాట్ బిఫోర్ మీ అని చెప్పాడో అది చూసిన తర్వాత నేను క్లియర్ కట్ గా ఈ విషయం స్పష్టంగా మాట్లాడగలను. రామకృష్ణ గారు ఒక్క మాట ఇక్కడ, అసలు అనారోగ్య కారణాలతో అంత వయసున్న వ్యక్తి బెయిల్ కోసం అప్లై చేసుకుంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఎలా వ్యవహరిస్తాయి కోర్టులు, ఎలా వ్యవహరించాలి? గోపి గారు ఏదైనా ఒక ముద్దాయి అనారోగ్యంతో బాధపడుతున్నా లేదా అతని కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటూ అతను మెడికేటెడ్ గా మెడికల్ ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళను చూడడానికి కానీ వాళ్ళు చూసుకోవడానికి కానీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద బెయిల్స్ గ్రాంట్ చేయడం అనేది కోర్టు విద్యుక్ ధర్మం. చంద్రబాబు నాయుడు ఈ రోజుకు 44-45 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి వయసు కూడా 73 సంవత్సరాలు పైబడి ఉంది. ఈజ్ ఎ సీనియర్ సిటిజన్. వయోవృద్ధులకు స్త్రీలకు పిల్లలకు లిబరల్ గా బెయిల్ గ్రాంట్ చేయమని సుప్రీంకోర్టు 100కు 100 సార్లు చెప్పింది. మరి ఈయన వయోవృద్ధుడు కాదా? అతని పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించవలసినటువంటి బాధ్యత న్యాయమూర్తులకు లేదా? 43 రోజులుగా ఆయన జైల్లో పెట్టి మీరు సాధించింది ఏంటి? ఇన్వెస్టిగేషన్ యొక్క ప్రోగ్రెస్ ఏంటి అని ఒక్కడు కూడా అడగడేంటి? సిఐడి వాళ్ళు చేసిన ప్రోగ్రెస్ ఏంటి అని ఒక్కరు అడగట్లేదు. ఏ ఆధారాలతో చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రోజులు నిర్బంధించారో ఆధారాలు లేవని చెప్తున్నా కూడా ఏ న్యాయమూర్తి ప్రశ్నించట్లేదు. మరి ఏ కారణాలతో అయితే సుప్రీంకోర్టులో కూడా ఒక న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అన్నాడు? ఆయన మా చిత్తూరు జిల్లాకు చెందినటువంటి మదనపల్లి వ్యక్తి. ఆయన చెప్పింది ఏంటంటే నేను ఒకప్పుడు ఏజీపీగా చేశాను గవర్నమెంట్ లో, ఎందరో మంది ప్రభుత్వంలో జీపీలు గాను స్టాండింగ్ కౌన్సిల్ గా చేసిన వారు జడ్జీలుగా ఉంటూ తీర్పులు ఇవ్వట్లేదా జస్టిస్ బట్టి? ఎంతమంది జీపీలు ఈ రోజు హైకోర్టు జడ్జిలై గవర్నమెంట్ లో పనిచేసినంత మాత్రాన ఆ ముఖ్యమంత్రి దగ్గర నేను జీపీగా పనిచేశాను కాబట్టి నేను నాట్ బిఫోర్ మీ అన్నాడు ఎవరైనా? విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు కేసు విషయంలోనే ఇవన్నీ ముందరకు వస్తున్నాయి. దీనికి అంతటికి కారణం ఏంటి? అవినీతి. నేను ఒకటే అంటాను, అది పోలీసు వాళ్ళు చేసినటువంటి అవినీతి అయినా కావచ్చు, సిఐడి వాళ్ళు చేసినటువంటి అవినీతి అయినా కావచ్చు, లేదా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అయినా కావచ్చు, అవినీతి కారణంగానే
కొన్ని కొన్ని ఇటువంటి అసందర్భమైనటువంటి అనాలోచితమైనటువంటి మాటలతో కాలయాపన చేస్తారు. నిన్న ఇది కూడా అవినీతిలో ఒక భాగమే అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వడానికి ఉండవలసినటువంటి అన్ని కోణాల్లోన పరిశీలన చేయండి. అతను ఏమైనా సాక్షులను ట్యాంపరింగ్ చేయడానికి అది ఈ రోజు పుట్టినటువంటి కేసా? లేకపోతే ఈ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి సాక్షులను బెదిరించే అవకాశం ఉందా? లేదు. అతను ఈ దేశంపై ఇరిచి పారిపోయేటువంటి అవకాశం ఉందా? లేదు. అతను ఏమైనా ఎక్కడైనా కనపడకుండా దాగి ఉండేటువంటి ముద్దాయా? కాదు. మరి ఇన్ని వెసులుబాట్లు ఉండగా, ఇన్ని మెరిట్స్ చంద్రబాబు వైపు ఉండగా ఎందుకు న్యాయస్థానాలు ఈరోజు అతని పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాయో అందరికీ తెలుసు. రైట్, అంటే ఈ ఈ పరంపర ఈ పరంపర కొనసాగుతుండగానే చంద్రబాబు చస్తాడు అనేలాంటి కామెంట్స్, గోరట్ల మాధవ్ ఎంపీ చేస్తున్నటువంటి కామెంట్స్, ఒక పక్క చంద్రబాబు ఏ కండిషన్స్లో బెయిల్ అప్లై చేసుకున్నా బెయిల్ రాదు, కోర్టులలో వాయిదాలు పడుతూ ఉంటాయి, నాట్ బిఫోర్ మీలు వస్తూ ఉంటాయి, ఇంకొక వైపు చంద్రబాబే తానే స్వయంగా ఇక్కడ కుట్ర జరుగుతోంది అని ఆయన అంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంతమందించే కుట్ర జరుగుతుందని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తారు. ఈ క్రమంలో అదే పార్టీకి చెందిన, అధికార పార్టీకి చెందిన ఎంపీ చంద్రబాబు చేస్తాడు అని మాట్లాడతారు, వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి జడ్జి గారు? జగన్మోహన్ రెడ్డి అతి క్రూరమైన వ్యక్తి అన్నది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయగలడు. సొంత బాబాయినే గొడ్డలు పెట్టి నరికించి అతికరాయతకంగా చంపించినటువంటి ఒక వ్యక్తి తన ప్రత్యర్థి పార్టీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అంతమొందించడానికి ఏ ఏ కుట్రలు చేయగలడో అన్ని కుట్రలు చేస్తాడు. అందులో భాగంగానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి కొంతమంది ఖైదీలతో ఒకవేళ పోలీస్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి గోరంట్ల మాధవకు సంబంధాలు ఉండి ఉండవచ్చు. ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళతో ఇతను స్పైగా వ్యవహరిస్తూ చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే అంతమొందించడానికి ఏదైనా కుట్ర చేశారా అన్న దాంట్లో ఈ రోజు నాకు అనుమానం బలపడుతుంది. ఎందుకంటే పోలీస్ అధికారుల చుట్టూ దొంగలు, స్మగ్లర్లు, హత్యలు చేసినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి హంతకులు వీళ్ళతో సంబంధం పెట్టుకుని ఉంటారు పోలీసులతో ఏదో రూపంలో. కాబట్టి గోరంట్ల మాధవ్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆ టైంలో యావజ్జీవ శిక్ష పడినటువంటి ముత్తాయిలు రాజమండ్రి జైల్లో ఉన్నారు కాబట్టి, అనంతపురము, కడప, కర్నూలుకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి గోరంట్ల మాధవ్ ఏమైనా వాళ్లకు టచ్ లేకి వెళ్ళి వాళ్ళకు మీకు క్షమాభిక్ష పెట్టిస్తాం, మీ కుటుంబానికి 10 ఎకరాల భూమి ఇప్పిస్తాం, మీకు 10 కోట్ల రూపాయలు క్యాష్ ఇస్తాం, మిమ్మల్ని మేము మీరు ఈ విధంగా చేయండి, మీ కుటుంబానికి ఏమీ కాదు, మీకేమీ జరగకుండా చూసుకుంటామని ఆ యొక్క ముద్దాయిల్ని ఈయన ప్రలోభ పెట్టి ఉండవచ్చు. జగన్మోహన్ రెడ్డే ప్రలోభ పెట్టి ఉండవచ్చు. కాబట్టి అటువంటి తెగించి హత్యలు చేసేటువంటి కిరాయి మోకలు ఇక్కడ ఎక్కువ రాయలసీమ ప్రాంతంలో. అటువంటి వాళ్ళు శిక్షణ అనుభవిస్తూ రాజమండ్రిలో ఉన్నారు. అటువంటి వాళ్ళ ద్వారా వీళ్ళ ప్లాన్ ఏమైనా వీళ్ళు అమలు చేయడానికి కుట్ర చేస్తున్నారా? అందులో భాగంగానే అత చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాకుండా అడ్డుపడుతూ సరైన సమయంలో కౌంటర్ లేకుండా ఉంటూ జడ్జి ముందర నాట్ బిఫోర్ అంటూ చెప్పిస్తూ ఈ విధంగా కాలయాపన చేస్తూ సరైన సమయం కోసం కాచుకుచున్నారా అని నాకు ఈరోజు అనుమానం వస్తుంది. ఇది మీ అనుమానం రామకృష్ణ గారు? ఇదే అనుమానం మన దేశంలో మన రాష్ట్రంలో కోర్టులకి రావా? ఇదే అనుమానం ప్రభుత్వాన్ని పాలిస్తున్న అధికారులకి లేకపోతే ప్రభుత్వ పెద్దలకి రావా? పోలీస్ అధికారులకి రావా? ఒకవేళ వస్తే గోరంట్ల మాధవ్ మీద చర్యలు తీసుకోరా? ఖచ్చితంగా ఈ విషయంలో గోరంట్ల మాధవ్ పైన వెంటనే కేసు కట్టి అతన్ని వెంటనే కస్టడీలోకి తీసుకొని అతని ద్వారా ఏం జరుగుతుంది, కుట్రకు కుట్ర ఏ కుట్ర జరుగుతుందో బయట పెట్టవలసిన బాధ్యత ఈ రోజు పోలీసులకు ఉంది. మరి పోలీసులు ఆ పని చేస్తారా? చేస్తారని మనము ఆశించవచ్చా? ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం బ్రతుకుతుంది, న్యాయానికి రక్షణ ఉంటుంది అన్న భ్రమ ప్రజల్లో ఉందా ఇంతకు? అంటే ఏమిటి, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఏమి చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిటాల రవి గారిని ఏ విధంగా అంతమొందించారో, అదే విధంగా పరిటాల రవి కేసులోని ముత్తాయిల్ని ఏ విధంగా జైల్లోనూ చంపించారో, ఆ కేసులు ఎలా మాఫీ చేశారో నాకు బాగా తెలుసు, ప్రజలకందరికీ తెలుసు.
ఏమైనా జరిగిందా తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా, ఆ సమయంలో అయినా సరే పరిటాల రవి కేసులో చనిపోయినటువంటి మొత్తు సీనును ఎవరు చంపారు ఎలా చంపారన్న విచారణ ఏమైనా ఆయన చేయించాడా? చేయించలేదు. అంటే ఏంటి, ఈ విధంగా జరుగుతూ పోతూ ఉంటాయి, పట్టించుకునే వాళ్ళు ఎవరు పట్టించుకోరు, కాలగర్భములన్నీ కలిసిపోతుంటాయి. ఇదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇటువంటి కుట్రకే తెర తీసి ఉంటే చంద్రబాబు నాయుడును కాపాడే వాళ్ళు ఎవరు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారిని ఏ అర్ధరాత్రో ఏ అపరాత్రో ఆయన ఏ బాత్రూమ్కి వెళ్ళడానికో లేకపోతే ఒక ఏదైనా చిన్న సమయాన్ని ఎదుటి పార్టీ వాళ్ళు ఉపయోగించుకుంటే పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మేల్కోవాలి, తెలుగుదేశం పార్టీ శ్రేణులు మేల్కోవాలి. ఈ రోజు గోరంట్ల మాధవ్ ని నిలదీసి అడగాలి, గోరంట్ల మాధవ్ ను రోడ్డు పైన నిలబెట్టాలి, గోరంట్ల మాధవ్ ను ఎవరు ఏమి ఎలా చంపుతున్నావో చెప్పు అని నిలదీయాలి. కొట్టి అయినా సరే గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి నిజం రప్పించాలి. పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించాలి గోరంట్ల మాధవ్ పైన. గోరంట్ల మాధవ్ వెంటనే కస్టడీకి తీసుకోవాలి. గోరంట్ల మాధవ్ సెల్ ఫోన్ కాల్ డేటా గత 2 నెలల నుంచి ఏం జరిగిందో పరిశీలించాలి. గోరంట్ల మాధవ్ ఎవరెవరితో కలిశాడో దాన్ని పరిశీలించాలి. ఇవన్నీ చేసి తీరాలి ఇప్పుడు, లేదంటే 2024వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా చస్తాడు, గ్యారంటీగా చస్తాడు, గ్యారంటీగా చస్తాడంటూ ప్రజలకు ఆయన చెప్తున్నాడు అంటే దీన్ని ఏ కోణంలో చూడాలి? ఎంత ధైర్యం ఉంటే పబ్లిక్ మీటింగ్ లో ఒక ప్రజాప్రతినిధి, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసేటువంటి వ్యక్తిని ప్రతిపక్ష నాయకుని రాష్ట్రంలో చంపేస్తున్నామని చెప్తుంటే ఏమైపోవాలి ఈ రాష్ట్రం? ప్రజల్ని ఇంతగా భయభ్రాంతులకు గురి చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాలనుకుంటున్నాడు? బస్ యాత్ర ఎందుకు మొదలెట్టావు? ప్రజలను భయభ్రాంతులు చేయడానిక, ప్రతిపక్షాలను భయభ్రాంతులు చేయడానిక? రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి నాయకత్వమే లేకుండా పోతుంది, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని చంపేస్తున్నాం అని ప్రజలకు చెప్పడానిక నువ్వు ఈ సామాజిక బస్ యాత్ర మొదలుపెట్టింది? అంత క్రూరత్వానికి ఈ నువ్వు దిగజారినప్పుడు ఆంధ్ర ప్రజలు ఇంకా నిద్రపోతారా? ప్రశ్నించే గొంతుకు ఏమైపోయాయి ఈ రాష్ట్రంలో? నిలదీయాలి ఈ గోరంట్ల మాధవ్ని, జగన్మోహన్ రెడ్డిని. రెడ్డి రోడ్డు పైన సామాజిక బస్సు యాత్ర చేస్తున్నటువంటి ఆ బస్సును ఒక ఇంచ్ అయినా కూడా ఇంకా రాష్ట్రంలో తిరగనీయకుండా కట్టడి చేయాలి. చెప్పండి ఎలా చంపబోతున్నారు 2024వ సంవత్సరంలో? ఆహారంలో ఇసుక కలిపి చంపబోతున్నారా? బాంబులు పెట్టి చంపబోతున్నారా? తుపాకులతో కాల్చి చంపబోతున్నారా? మరి ఏ విధంగా చెప్పబోతున్నారో చంద్రబాబు నాయుడు గారిని 2024వ సంవత్సరంలో మీరు ఇప్పుడు ప్రజలకు చెప్పండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈ విషయం పైన శ్రద్ధ తీసుకోవాలి. భువనేశ్వరమ్మ గారు చేయాల్సింది నిజం గెలవాలనో న్యాయం గెలవాలనో యాత్ర కాదు, నా పసుపు కుంకాలను నిలబెట్టండి అని యాత్ర చేయాలి ఇప్పుడు. నా పసుపు కుంకుమను ప్రసాదించండి అని ప్రజలను వేడుకోవాలి. కనకదుర్గమ్మ దేవుని అడుక్కోవాలి, మేరీ మాతను అడుక్కోవాలి, ఆ అల్లంను అడుక్కోవాలి, నాకు పసుపు కుంకాలు భిక్ష పెట్టండి అని. ఆమె పసుపు కుంకాలు నిలబెట్టేటువంటి బాధ్యత ఈ రోజు ప్రతి తెలుగువాడి పైన ఉందని ప్రజలందరూ గ్రహించాలి. అవినీతి పరులైన అధికారుల పీచమంచాలి, వాడి జన్మ జన్మలో మర్చిపోలేనటువంటి గుణపాఠం నేర్పాలి ఈ అధికారులకు అందరికీ గోపి గారు. రామకృష్ణ గారు, ఇక్కడ ఇక్కడ చంద్రబాబు బెయిల్ విషయంలో నాట్ బిఫోర్ మీ అన్నారు కదా, నెక్స్ట్ ఏంటి ఇంకా ప్రొసీజర్? సరే ఒక పక్క ఇది కొనసాగుతుంది, ఇంకో పక్క టెక్నికల్ గా చూస్తే ప్రొసీజర్ ఏంటి తర్వాత? ఏంటి ఇంకా నాట్ బిఫోర్ మీ అన్నారు, తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు విచారించాలి? ఈ రోజు దసరా సెలవులు కాబట్టి వెకేషన్ బెంచ్ లో ఏర్పాటు చేస్తారు అత్యవసరమైనటువంటి కేసులు విచారించడానికి. ఆ పర్పస్ ఈ రోజు డిపీట్ అయిపోయింది. నీకు తెలుసు నేను ఉండను, చంద్రబాబు నాయుడు గారి బెయిల్ అప్లికేషన్ కు వెకేషన్ బెంచ్ మీద వస్తుంది కాబట్టి నేను ఉండను, ఇంకో జడ్జిని కేటాయించాలని అడగవలసినటువంటి వ్యక్తి చీరా చివరి దాకా వచ్చి నాట్ బిఫోర్ మీ అంటారా? ఏ ఏ కోణంలో చూడాలి ఇది? న్యాయమూర్తులు మించినటువంటి అవినీతి పరులు ఈ రాష్ట్రంలో ఎవరున్నారు? వద్దులేండి వద్దులేండి,
ఇక మళ్ళీ మనం అట్లా వెళ్తే ఇంకొక దీంట్లోకి పోయే అవకాశం ఉంటుంది. సరే మీకున్న ఇమ్యూనిటీ ఏదో ఉంటుంది కదా, మీరు కూడా ఆల్రెడీ జడ్జి గా చేస్తున్నారు కాబట్టి మీకుండే ఇమ్యూనిటీ మీకు ఉంటుంది. కానీ నేను ఏమంటున్నానంటే గోపి గారు, న్యాయమైన పని చేసినప్పుడు పొరపాటు జరిగినప్పుడు ఇమ్యూనిటీ ఉంటది, అన్యాయం చేసిన జడ్జికి ఇమ్యూనిటీ ఉండదు. ఎక్కడ అన్యాయం చేసిన వాడు జడ్జి అయినా పోలీసు వాడైనా కలెక్టర్ అయినా ప్రధానమంత్రి అయినా ఒకే శిక్ష ఉంది చట్టంలో. రైట్ రైట్, దీనికి అతీతులు కాదు. రైట్, బెయిల్ పిటిషన్ ఇంకా ఎప్పుడు ఎక్కడ చంద్రబాబు ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది బెయిల్ మీద అయినా అనారోగ్య కారణాలతో? అనారోగ్య కారణాలతో బెయిల్ తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు బయట వచ్చేదానికంటే ఈ కేసు అక్రమమైన కేసు అని నిరూపించుకొని సుప్రీంకోర్టులో 17A మీద తీర్పు వచ్చే వరకు చంద్రబాబు నాయుడు గారు వేచి ఉండడమే మంచి ఉత్తమం.